చంద్రబాబుకు ఎందుకంత భయం సాధారణంగా ప్రతి చిన్న చిన్న కార్యక్రమాన్ని కూడా భారీ ఎత్తున ప్లాన్ చేసి పబ్లిసిటీ పీక్స్కి తీసుకెళ్లడంలో చంద్రబాబు దిట్ట అని చెబుతూ ఉంటారు ఈ క్రమంలో చాలామంది ప్రాణాలు పోయినా కూడా చంద్రబాబు పట్టించుకోరనే అంటుంటారు ఈ సందర్భంగా పుష్కరాల వంటి సంఘటనలను గుర్తుకు తెస్తూ ఉంటారు ఆ సంగతి ఎలా ఉంటే చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చి నలభై ఏళ్లు దాటిందని ముఖ్యమంత్రిగా పద్నాలుగేళ్ల పాటు పనిచేశారనేది తెలిసిన విషయమే అయితే వీటితో పాటు మరొక ముఖ్యమైన విషయం కూడా ఉంది అదే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యి ఇరవై ఎనిమిదేళ్ళు పూర్తయింది ఇది చిన్న విషయం కాదు అసలు ఈ పాటికి రాష్ట్రం మొత్తం పసుపు జెండాలతో నిండిపోవాలి పత్రికలు పసుపు ప్రకటనలతో నిండిపోవాలి టీవీ ఛానల్స్లో ప్రకటనలు హోరెత్తాలి ప్రతి నియోజకవర్గంలోనూ కేకులు గట్రా కోసేసుకోవాలి కానీ ఎక్కడా చేమ చిమన్న చప్పుడు లేదు కారణం ఆ పదవి సొంతంగా తెచ్చుకున్నది కాదు కష్టపడిన సొమ్ము కాదు కష్టపడి సంపాదించుకున్న వ్యక్తి పది రూపాయలే సంపాదించుకున్నా ఘనంగా ధైర్యంగా చెప్పుకోగలుగుతాడు అదే కోటి రూపాయలు దొంగతనంగా సంపాదించుకున్న వ్యక్తి మాత్రం భయం భయంగా బ్రతుకుతూ ఉంటాడు ప్రస్తుతం చంద్రబాబు పరిస్థితి అలానే ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి పూర్తి వివరాల్లోకి వెళితే చంద్రబాబు నాయుడు మొట్టమొదటిసారి పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటిన ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు అంటే అంటే ఇప్పటికీ ఇరవై ఎనిమిదేళ్లు గడిచాయన్నమాట అయినా కూడా ఎక్కడా చప్పుడు లేదు టీడీపీతో పాటు వారి అనుకూల మీడియా సైతం సైలెంట్గా ఉంది కారణం నాటి రోజుల్ని ఇప్పుడు గుర్తు చేసుకోవడం ద్వారా రాజకీయంగా లాభం కంటే నష్టమే ఎక్కువ అనేది మిగిలిన వారికంటే చంద్రబాబుకే బాగా తెలుసు చంద్రబాబు సీఎంగా మొదటిసారి బాధ్యతలు తీసుకుని ఇరవై ఎనిమిదేళ్లయ్యిందని సంబరాలు చేసుకుంటే సోషల్ మీడియా ప్రత్యర్థులు మాత్రం ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి అప్పుడే మూడు దశాబ్దాలు అవుతుందా అని కౌంటర్స్ వేస్తారనడంలో సందేహం లేదు దీంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అలాంటి విమర్శలకు చోటు ఇవ్వకూడదనే ఉద్దేశంతో చంద్రబాబు అందుకో మౌనంగా ఉండిపోయారని అంటున్నారు ఇదే సమయంలో చంద్రబాబు కూడా తాను సీఎంగా బాధ్యతలు తీసుకున్న తీపి జ్ఞాపకాలను వేసుకునేందుకు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది